అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి నా బర్త్డే వ్లాగ్తో వచ్చేసానండి. నేను బర్త్డే చిన్నగా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది మీ అందరికీ చూపిస్తాను. వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ బర్త్డే, అందరు మా మమ్మీని విష్ చేయండి. విన్నారు కదా, మా చిన్నోడైతే విష్ చేయమని చెప్తున్నాడు అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే ఇల్లు అది క్లీన్ చేసేసుకొని ఫ్రెషప్ అయిపోయి ఇంకా దీపం కూడా ముట్టించేసుకొని వంట కూడా చేసుకొని తినేసామన్నమాట. మార్నింగ్ అంతా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. రెగ్యులర్గా అందరూ ఇంట్లో ఎలా చేసుకుంటారో అలాగే చేసేసుకున్నాము. ఇంకా ఇది ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ అయితే రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరాము. మార్నింగ్ వీల్ అవ్వలేదన్నమాట, టెంపుల్కి వెళ్ళడానికి టైం కుదరలేదు. మా వారికి ఆఫీస్ ఉంది, అందుకని చెప్పి టైం సెట్ అవ్వలేదు. అందుకే ఇంకా ఈవినింగ్ అయితే బయలుదేరామన్నమాట టెంపుల్ కోసము. దగ్గరున్న టెంపుల్కి అయితే వెళ్దాము అనుకున్నాం, కానీ ఇంకా మా వారు ఉండి అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్దాము అని చెప్పారు. సరే అని చెప్పి అక్కడికైతే బయలుదేరామన్నమాట. ఇంకా టెంపుల్ దగ్గరికి కూడా వచ్చేసాము. ఇంకా అక్కడ ఏంటంటే మాకు తెలియదు యాక్చువల్గా అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని, అందుకని చెప్పేసి ఇంకా ఫుల్ రష్, ఫుల్ పబ్లిక్ ఉందన్నమాట. ఇక్కడే మీకు ఫ్లెక్సీ అవి కనిపిస్తున్నాయి కదా, డెకరేషన్ కూడా ఇక్కడే అన్నమాట. ఇదే అష్టలక్ష్మి టెంపుల్, ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నాను కదా, అందులో నుంచి వెళ్ళాలి, టెంపుల్ ఉంటుంది. ఇంతకుముందు నా బర్త్డే వీడియోస్లో అలా వెళ్ళాము. మీరు టెంపుల్ చూడాలి అనుకుంటే ఆ వీడియోస్ ఒకసారి చూడండి. ఇంకా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని చెప్పి పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు అనేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయామన్నమాట, వేరే టెంపుల్కి వెళ్దామని. ఇంకా వేరే టెంపుల్స్ కోసం చూస్తూ ఉంటే ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపించింది. సరే అని చెప్పి ఆ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళగానే ఫస్ట్ కాళ్ళు అది కడుక్కొని ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా టెంపుల్ అనేది ఎలా ఉంది అనేది మీ అందరికీ అయితే చూపిస్తూ ఉన్నాను అన్నమాట. ఇక్కడ చిన్న టెంపులే, మరి అంత పెద్ద టెంపుల్ అయితే ఏం కాదు. ఇందులో ఆంజనేయ స్వామి విగ్రహము, అలాగే శివలింగము, ఇంకొక అమ్మవారి విగ్రహము, ఈ మూడే ఉన్నాయన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా అలా దేవుడి దర్శనం అయితే చేసుకొని బయటికి వచ్చి ప్రసాదం అయితే తీసుకొని తింటూ ఉన్నామన్నమాట. ఇక్కడ మా పిల్లలు అయితే ఇంకా మా మమ్మీ బర్త్డే అండి, విష్ చేయండి అని చెప్పి కెమెరాలో చెప్తూ ఉన్నారు. ఇంకా అదైతే నేను ఏం పెట్టలేదు, ఎందుకంటే గుళ్ళో కదా సాంగ్స్ వస్తున్నాయన్నమాట, అందుకని చెప్పేసి మళ్ళీ కాపీరైట్ పడుతుంది అనేసి వాయిస్ అయితే పెట్టలేదు. ఇంకా తర్వాత టెంపుల్ నుంచి ప్రసాదం అయితే తినేసి బయటికి అయితే వచ్చాము. వస్తూ వస్తూ దారిలో ఇంకా మ్యాంగోస్ కనిపించాయి. మా పిల్లలకి అయితే మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అన్నమాట, అందుకని చెప్పి ఫస్ట్ అయితే మ్యాంగోస్ కొన్ని తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము ఇంటికి. ఇంకా ఇంటికి వస్తూ వస్తూ మధ్యలో అయితే కేక్ తీసుకుందామనేసి బేకరీ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మా చిన్నోడైతే ఓరియో కేక్ కావాలి, చాక్లెట్ కేక్ కావాలి, అన్ని కేక్స్ నేమ్స్ చెప్తూ ఉన్నాడనమాట. అందులో ఏది ఏదైనా ఒక్కటి చెప్పున్నానా అంటే అస్సలు కాదు, అన్ని కేక్స్ కావాలి అని చెప్పి ఊరికే అడుగుతూ ఉన్నాడు. కానీ వాడు అసలుకి కేకే తినడు, వాడికి కేక్ అంటేనే ఇష్టం ఉండదు. కానీ అన్ని కేక్స్ నేమ్స్ చెప్తూ ఉన్నాడనమాట. అన్ని యూట్యూబ్లలో చూస్తూ ఉంటారు కదా పిల్లలు, అలా యూట్యూబ్లో చూసి అన్ని నేమ్స్ అయితే నేర్చుకున్నాడు. కానీ వాడికి అసలు కేక్ అంటేనే ఇష్టం ఉండదు, కొంచెం పెట్టినా కూడా ఉంచేస్తాడనమాట కేక్ అనేది. అదేంటో తెలీదు, పిల్లలకి కేక్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ మా వాడికి కేక్ అయితే ఇష్టం ఉండదు. చాక్లెట్స్ తింటాడు, కూల్ డ్రింక్స్ తాగుతాడు, అన్నీ ఉన్నాయి అలవాట్లు, కానీ కేక్ మాత్రం అస్సలు తినడు వాడు.
ఇంకా ఫైనల్గా ఈ కేక్ అయితే సెలెక్ట్ చేసాము. చిన్నదే అండి, 1/2 kg కేక్. ఎందుకంటే మా ఇంట్లో నేను కూడా ఎక్కువగా తినను కేక్, నాకు కూడా ఇష్టం ఉండదు అంతగా. ఏదో లైట్గా కొంచెం టేస్ట్ చేస్తాను అంతే. మా చిన్నోడు అస్సలు తినడు, ఇంకా మా వారు మా పెద్ద బాబే అన్నమాట. అందుకని చెప్పేసి చిన్న కేకే తీసుకొచ్చాము. ఇంకా ఫైనల్గా కేక్ కటింగ్ అయితే జరుగుతుంది. పట్టుకో చేసాము, పట్టుకో. ఇలా సింపుల్గా కేక్ కటింగ్ అయితే అయిపోయిందన్నమాట. తర్వాత బయటకైతే వెళ్తూ ఉన్నాము డిన్నర్ చేయడానికి. ఇంకా మా చిన్నోడైతే అస్సలు వదలట్లేడు అన్నమాట, కంపల్సరీ రెస్టారెంట్ వెళ్ళాలి అని అల్లరి చేస్తూ ఉన్నాడు. ఇంట్లో మార్నింగ్ వండిన రైస్ కర్రీస్ కూడా ఉన్నాయి, కానీ అస్సలు వినట్లేడు అన్నమాట. బయటికి వెళ్ళాలి అని చెప్పి ఇంకా అల్లరి చేస్తూ ఉన్నాడు అనేసి బయటకైతే వచ్చాము రెస్టారెంట్కి. ఇంకా పిస్తా హౌస్ దగ్గరికి అయితే వచ్చాము. ఎప్పుడు మేము ఉప్పల్లో ఉన్న పిస్తా హౌస్ దగ్గరికి అయితే వెళ్తామండి, అక్కడ చాలా బాగుంటుంది ఫుడ్. కానీ ఈసారి చేంజ్ చేసామన్నమాట, ఉప్పల్లో కాకుండా వనస్థలిపురంలో ఉన్న పిస్తా హౌస్కి అయితే వచ్చాము. కానీ మాకు వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగిందన్నమాట. ఇంకా రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చేసాము, కానీ వెయిటింగ్ ఉందన్నమాట, పబ్లిక్ చాలా ఉన్నారు. ఇంకా 10 to 15 minutes అయితే వెయిట్ చేయమన్నారు. మేము అలా 10 minutes అయితే వెయిట్ చేసాము. ఈలోగా పిల్లలతో కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత లోపలికి అయితే పిలిచారన్నమాట. వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాను కదా, ఏంటి అంటే ఇదే అన్నమాట ఫుడ్డే. మేము ఉప్పల్లో ఉన్న పిస్తా హౌస్కి అయితే చాలాసార్లు వెళ్ళాము. ఎంత బాగుంటుందంటే ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుంది. బిర్యానీ కూడా జ్యూసీగా అలా చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఏంటో అండి, ఇంతకుముందు వచ్చాము ఇక్కడ వనస్థలిపురంలో ఉన్న పిస్తా హౌస్కి, అప్పుడు బాగానే అనిపించింది. కానీ ఈసారి ఏంటో అండి, ఫుడ్ మాత్రం అస్సలు బాగాలేదు. మంచూరియా డ్రమ్ స్టిక్ అయితే యావరేజ్, కానీ బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా చండాలంగా అనిపించింది. ఇంకోసారి రాకూడదు అనుకున్నాం అన్నమాట. ఇంకా మా చిన్నోడైతే ఇక్కడ డ్రమ్ స్టిక్స్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. పిల్లలు కదా, వాళ్ళకి ఫుడ్ అనేది అంటే టేస్ట్ తెలియదు కాబట్టి వాడైతే అలా తింటూ ఉన్నాడు. కానీ మాకైతే అసలు నచ్చలేదు. ఇంకా ఎలాగో అలాగా ఫుడ్ అయితే తినేసి బయటకు అయితే వచ్చేసామన్నమాట. ఈ విధంగా నా బర్త్డే అయితే జరిగింది సింపుల్గా. నా బర్త్డే కంటే ముందే మా మ్యారేజ్ డే కూడా వస్తుంది. యాక్చువల్గా మా మ్యారేజ్ డే రోజు వీడియో అయితే ఏం తీయలేదన్నమాట, ఎందుకంటే ఆ రోజే మేము ఇల్లు అనేది షిఫ్ట్ అయ్యామన్నమాట. ఇంకా సామాన్ సర్దుకోవడము అంత షిఫ్ట్ అవ్వడము ఆ రోజు మొత్తం హడావిడిగా అయిపోయిందన్నమాట. మార్నింగ్ 9 నుంచి నైట్ 8:30 వరకు అసలు ఫుల్ బిజీగా ఉండిపోయామన్నమాట. ఆ రోజు సామాన్ అంతా వేసుకోవడము సర్దుకోవడము అదే సరిపోయింది. అందుకే అసలు ఆ రోజు వీడియో అయితే ఏం తీయలేదు, అసలు సెలబ్రేట్ కూడా చేసుకోలేదు, కనీసం టెంపుల్కి కూడా వెళ్ళలేదన్నమాట మ్యారేజ్ డే రోజు. అందుకే ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు, పోస్ట్ చేయట్లేదన్నమాట. ఇలా సింపుల్గా నా బర్త్డే అయితే ఇంట్లోనే ఇలా సింపుల్గా అయితే జరిగిపోయింది. ఇది ఇవాళ మన వీడియో. నా వీడియో అయితే మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.